హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టెక్ ఛానల్. డేట్ వచ్చేసి 18/05/2021. ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో ఒక పరిశీలన. నిఫ్టీ వచ్చేసి 15,180 దగ్గర ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి 15,270 అనేది ఒక రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 15,050 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 14,900 కూడా ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ అయినా మనం 15,300 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే మనకు తెలుసు కదా సపోర్ట్ లెవెల్ దగ్గర. సపోర్ట్ లెవెల్ ఏంటి? ఈరోజు ఉన్నది మనకి సపోర్ట్ లెవెల్, రేపు గ్యాప్ అప్ అయినప్పుడు రేపు 15,200 అనేది మనకు సపోర్ట్ లెవెల్గా మారుతుంది, లేదంటే 15,300 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా మారుతుంది. ఓకేనా? తర్వాత మనం 1 అవర్ చార్ట్లోకి వచ్చి నిఫ్టీ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాం. మార్కెట్ అనేది 1 అవర్లో బ్రేక్ చేసి 15 నిమిషంలో ఫ్లాగ్ రూపంలో కనపడుతుంది. మార్కెట్ అనేది ఫైట్ చేస్తుంది, అంటే బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అప్ సైడ్. ఓకేనా? నిఫ్టీ అనేది మనం బయింగ్ సైడ్ ఉన్నాం. ఎందుకు బయింగ్ ఉన్నాం తెలుసా? ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తుంది. 1 అవర్ చార్ట్లో కూడా ఒక ఫ్లాగ్ రూపంలో మంచి ఫైట్ చేస్తుంది. ఓకేనా? నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉన్నాం. ఓకేనా? ట్రెండ్ లైన్ అనేది నిఫ్టీ అనేది బ్రేక్ ఇచ్చింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ 33,600 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడున్నదే మనం 34,300 అనేది ఒక రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. రౌండ్ ఫిగర్ 34,500 అనేది రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇప్పుడు 33,600 అనేది ఒక సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 33,200 అనేది ఒక సపోర్ట్ లెవెల్. 1 అవర్ చార్ట్లోకి వచ్చి మనకు అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్, లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ గీసాం. డౌన్ సైడ్ వచ్చేకి చాలా రేర్గా ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది డే 1 నిన్న పెరిగింది, ఈరోజు పెరిగింది, రేపు కూడా పెరిగే అవకాశం ఉంది. థర్డ్ డే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? రేపు మర్నాడు గురువారం ఎక్స్పైరీ డే కాబట్టి రేపు బుధవారం మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 1,000 నుంచి 1,300 మధ్యలో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మొమెంటం ఇవ్వచ్చు. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మంచి లెవెల్స్ మనకి. బ్యాంక్ నిఫ్టీ అనేది 33,600 బ్రేక్ చేసిందంటే మంచి ఫాలింగ్, 33,200 లేదా 33,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ అప్ ట్రెండ్ ఉండాలంటే 34,000 బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తే మంచి మొమెంటం మనం 35,000 వరకు చూడొచ్చు. మనకి 1 అవర్ చార్ట్లో కూడా మంచి ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తుంది, తెలుసు కదా? ఒక 1 అవర్ చార్ట్లో ఫ్లైట్ చేస్తుంది. తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉన్నాం. ఓకేనా? తర్వాత ఈరోజు ఇచ్చే స్టాక్ వచ్చేసి 2 సెల్లింగ్ ఇస్తున్నా, టాటా స్టీలు. తర్వాత ఇది బయింగ్ వచ్చేసి బయింగ్ సిప్లా అనేది బయింగ్ ఇస్తాం. బ్రిటానియా అనేది సెల్లింగ్ ఇస్తున్నాం. మొత్తం 2 స్టాక్స్ సెల్లింగ్, బ్రిటానియా, టాటా స్టీల్ సెల్లింగ్. తర్వాత సిప్లా అనేది బయింగ్. సిప్లా అనేది 3-4 డేస్ కంటిన్యూగా పడింది, తర్వాత సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగింది కాబట్టి మనం సిప్లా అనేది బయింగ్ ఇస్తున్నాం. టాటా స్టీల్ అనేది 3-4 డేస్ మంచి ర్యాలీ చేసింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మనం బయింగ్ చేస్తాం, సిప్ల అనేది బయింగ్. బ్యాంక్ నిఫ్టీ అనేది 3-4 డేస్ కంటిన్యూగా పడింది. మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం మర్నాడు గురువారం అనేది ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ.